హాయ్ నమస్తే శ్రీ మయూర్ హబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా మీ అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు సంక్రాంతి తర్వాత వచ్చే రోజును కనుమ పండగ అని చేస్తారు కనుమను పశువుల పండగగా కూడా పిలుస్తాం ఈనాడు గోవులకు పూజ చేయడం ఆచారంగా వస్తుంది మా ఇంట జరిగిన గోపూజ విశేషాలతో పాటు గోమాత పూజ ప్రాముఖ్యత మీకోసం కనుమ రోజున ఆవులు దూడలు ఎద్దుల్ని శుభ్రంగా కడిగి కొమ్ములకు ముఖానికి పసుపు పూసి కుంకుమ పెడతారు అంత చేతిక అందడంలో తమకు సహాయపడిన పశుపక్షాదులను పూజిస్తారు రైతులు ఏడాదిలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను ఎద్దులను బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఈ కనుమ పండుగ పక్షులు కూడా రైతన్నకు నేస్తాలి అందుకే వాటి కోసం అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు రైతన్నలు ఇక గోపూజ యొక్క మహత్యం గోమాత యొక్క విశిష్టత మీకోసం గోమాత విశ్వమాత గోవు యొక్క కంఠం మస్తకం మధ్య గంగ ఉంటుంది గోవు యొక్క సమస్త అంగములయందు సమస్త దేవతలు ఉన్నారు సప్త ఋషులు నదులు తీర్థాలు గోవులో ఇమిడి ఉన్నాయి ఆవు యొక్క నాలుగు పాదాలలోనూ ధర్మార్థ కామమోక్షాలు ఉంటాయి అందుకే ఆవు కాళ్ళు కడిగి ఆ నీరు తలపై చల్లుకుంటే పాపాలు నశిస్తాయని నమ్ముతారు ఆవు ముఖంలో నాలుగు వేదాలుంటాయి అందుకే ఆవును ముందు ప్రవేశపెట్టి ఆ తర్వాతనే నూతన గృహంలో యజమాని ప్రవేశిస్తాడు గోధూళితో నవగ్రహ దోషణలు తొలగిపోతాయి ఆవుకు నవధాన్యాలు ఆకుకూరలు పళ్ళు మొదలైనవి ఆహారంగా ఇస్తే శుభం కలుగుతుంది రుణగ్రస్తులు బాధల నుండి బయటపడతారు అందుకే పండుగలలోనూ శుభకార్యాలలోనూ గో పూజలు గోదానం చేయడం జరుగుతుంది సూర్యచంద్రులు శివుడు కుమారస్వామి గణపతి విష్ణుమూర్తి బ్రహ్మ సరస్వతి హనుమంతుడు నవగ్రహాలు కుబేరుడు పర్వతాలు అగ్ని వరుణుడు నారదుడు లక్ష్మి భైరవుడు వాయుదేవుడు మొదలగు 33 కోట్ల మంది దేవతలు గోవు శరీరంలో నివసిస్తారని సనాతన ధర్మం చెబుతుంది గోవుకు ఆహారం సమర్పించినట్లయితే 33 కోట్ల దేవతలకు నైవేద్యం సమర్పించినట్లే అందుకే గో ప్రదక్షిణం చేస్తే భూ ప్రదక్షిణం చేసిన ఫలితం దక్కుతుంది అంటుంది సనాతన ధర్మం ఇదండి కనుమ పండగ రోజు గోమాతను పూజించడం వల్ల కలిగే ఫలితం కనుమ పండగ యొక్క విశిష్టత మీరు కనుమ పండగ ఎలా జరుపుకున్నారు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మరొక వీడియోతో మీ ముందుంటాం మీ మా శ్రీ మయూరి హబ్ ఛానల్ మరొకసారి అందరికీ కనుమ పండగ శుభాకాంక్షలు నమస్తే